ప్రతిపక్ష పార్టీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వరదని కూడా రాజకీయంగా ఇస్తాని హామీ ఇచ్చారు. అలాగే బీజేపీ పార్టీ 25 లక్షల రూపాయలు ఇస్తాని హామీ ఇచ్చారు. కారు పోతే కారు కూడా ఇస్తా అని చెప్పి ఎన్నికలు గెలిచినాక ప్రజల మొహాలు కూడా ఎల్లి చూడలేదు. అలాగే మేయర్ ఎన్నికకు కూడా మన కేసీఆర్ గారికి ఇక్కడ బీజేపీ నేతలతో అవసరం లేదు. ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు చెప్పిన డైరెక్షన్తో ఇక్కడికి వచ్చి అమిత్ షా గారు మోడీ గారు చెప్పినట్టు ఇక్కడ డ్రామాలు జరుగుతుంది. మేమిద్దరమే కానీ మా వెనక శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి గారు, ఉత్తమ్ గారు, ఇలా పెద్దలు మా వెనక ఉన్నారు.